ప్రకాశం జిల్లా కందుకూర్ పట్టణంలోని బాలాజీ నగర్లో పట్టపగలే దొంగతనం జరిగింది. ఇంట్లోని బీరువాను పగలగొట్టి బంగారు ఆభరణాలు చోరీ చేశారు. ఇంటి యజమాని నాగరాజుతో పాటు అతని భార్య స్థానిక కందుకూర్ కోర్టులో ఉద్యోగం నిర్వహిస్తున్నారు. వీరు ఉద్యోగాలకు పిల్లలు పాఠశాలకు వెళ్లడంతో ఇంట్లో ఎవరూ లేని విషయం గమనించిన దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి బెడ్రూమ్లో ఉన్న బీరువాలోని సుమారు 9 సవర్ల బంగారు ఆభరణాలు అవహరించారు. భోజన సమయంలో ఇంటికి వచ్చిన యజమాని నాగరాజు ఇంటి తలుపు పగలగొట్టి ఉండటం గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కందుకూరు డిఎస్పీ కండే శ్రీనివాసులు సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీం పోలీస్ జాగిలాన్ని రప్పించి దర్యాప్తు చేస్తున్నారు. గత 15 రోజుల వ్యవధిలో వరుసగా 4వ దొంగతనం పట్టణంలో జరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దొంగలను పట్టుకుని తీరుతామని సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ అన్నారు. చుట్టుపక్కల పరిసరాలు తెలిసిన వ్యక్తే ఈ దొంగతనానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. యజమానురాలు సులోచన మాట్లాడుతూ తమ డ్యూటీ కోసం వెళ్లి వచ్చేసరికి దొంగతనం జరిగిందని చెప్పారు. గోల్డెన్ తీసేసి లోపలికి వచ్చేసి బీరువా వరకులో తీసేసి మొత్తం ఉన్న గోల్డ్ అంతా తీసుకొని పోయారు. గోల్డ్ వచ్చి 4 సవర్ల దండ, ఒకటి నలబసుల దండ, కింద డాలర్ ఉండేది. 2 సవర్లేమో సాదా నలబసుల దండ, 2 జతల కమలు, 1 జత వచ్చి రాళ్ల బుట్టలు, 1 జత వచ్చి సాదా బుట్టలు, చంప సవరాలు 1 జత సాదావి, పావడి వెళ్ళ 1 సాదాదే రాళ్ళది కాదు, పగడాల దండ 1, ముత్యాల దండ 1. అదైతే గోల్డ్ కాబట్టి పగడాలు పూసలు ముత్యాల పూసలు తీసుకెళ్ళిపోయారు. ఈరోజు కందుకూరులోని బాలాజీ నగర్లో నాగరాజు గారని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇద్దరు ఎంప్లాయీస్ అయినందువల్ల ఎవరు లేకపోవడం వల్ల 10 నుంచి 1 గంట మధ్యలో ఇంటి తాళం పగలగొట్టి లోపల బీరువాలోని 9 సవర్ల బంగారం దొంగిలించడం జరిగింది. ఆల్రెడీ వాళ్ళు ఇంట్లో లేని విషయం తెలిసి చుట్టుపక్కల వాళ్ళు వారే చేసి ఉంటారని అనుమానం ఉంది. ప్రస్తుతం డాగ్ స్క్వాడ్ క్లూస్ టీం పిలిపించాం.